హాయ్, ప్రజెంట్ అయితే మేము ఫ్యామిలీ రూమ్లో ఉన్నాము. ఈ రూమ్లోనే మేము స్టే చేసేది, అంటే బేబీ బార్న్ అయిన తర్వాత, అలాగే మేము బార్న్ బేబీని ఇక్కడ నుంచి తీసుకెళ్లేంత వరకు మా స్టే ఈ రూమ్లోనే అనమాట. నేను రమేష్ అండ్ ద న్యూ బేబీ. సో ఈ రూమ్ టూర్ అయితే చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఇది చూసారా ఎంత పెద్ద డోరో, ఎందుకంటే స్ట్రెచ్చర్ మీదనే తీసుకొని వచ్చేస్తారేమో నన్ను, అందుకని చెప్పేసేసి ఈ రూమ్ అనమాట. బికాజ్ ఇట్స్ ఎ ప్లాన్డ్ సి సెక్షన్ ఫర్ మీ. అందుకు ఇలా వస్తే కనుక సి దేర్ ఈజ్ ఎ వాష్ బేసిన్, అలాగే డస్ట్బిన్ అండ్ టిష్యూస్, డస్ట్బిన్ కవర్స్, గ్లౌజ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ చెక్ చేయడానికి. అండ్ చైర్ అండ్ దిస్ క్యూట్ లిటిల్ బెడ్ ఈస్ ఫర్ ద న్యూ బేబీ. ఎంత చిన్నగా ఉంది ఇందులో, ఎంత చిన్నగా ఉంటుందో బేబీ. అసలు ఈ రూమ్ చూస్తున్నా నేను ఇంకొంచెం ఎక్సైటింగ్ ఉన్నాను. అండ్ దిస్ ఈజ్ మై బెడ్, ఇక్కడే నేను పడుకోవాలి నా సి సెక్షన్ అయిపోయి వచ్చిన తర్వాత. అండ్ యాక్చువల్గా ఇప్పుడు మేము సి సెక్షన్కి వెళ్ళాలి, అందుకోసం అని చెప్పి వాళ్ళు నాకు ఈ గౌన్స్ ఇచ్చారనమాట, ఇవి వేసుకొని వెళ్ళాలి. దిస్ ఈజ్ ఇది ఇలా వేసుకోవాలి, ఇది కంప్లీట్ బ్యాక్ ఓపెన్ ఉంటుంది అన్నమాట. సో బ్యాక్ కవర్ చేసుకోవడానికి దేర్ ఈజ్ వన్ మోర్ గౌన్, ఇది హాస్పిటల్ గౌను, ఇది కంప్లీట్గా ఇది కూడా వేసేసుకోవాలి. సో దట్ ఐ విల్ బి ఫుల్లీ కవర్డ్. అండ్ ఈ డ్రెస్ ఇప్పుడు నేను వేసుకొని వచ్చిన డ్రెస్ అయితే కంప్లీట్గా తీసేసేయాలి. అండ్ ఇంకా రండి చూపిస్తాను ఇంకా ఏమున్నాయనేది. ఇటు సైడ్ వచ్చేసేసి దెర్ ఈస్ అ బిగ్ మిర్రర్. సో చూసుకుందాం ఒకసారి నా పొట్టని. సో బిగ్ మిర్రర్ అండ్ ఇలాగే వస్తే ఇక్కడ రమేష్ కూర్చొని అన్ని రాసుకుంటూ ఉండొచ్చు. సో దెర్ ఈస్ వన్ టేబుల్ అండ్ చైర్. అండ్ ఇలాగే వస్తే ఇది వచ్చేసేసి వార్డ్రోబ్ అనమాట. ఇందులో కంప్లీట్ హాస్పిటల్ స్టఫ్ ఉంది, అంటే గౌన్స్, డైపర్స్ ఫర్ బేబీ ఉన్నాయి, టవల్స్ ఉన్నాయి. అండ్ ఈ టవల్స్ గౌన్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి, షీట్స్ అన్నీ కూడా. ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఉన్న రోజులు. ఇవన్నీ హాస్పిటల్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది. అండ్ ఇట్ సైడ్ ఎంటీగా ఉంది కదా, ఇట్ సైడ్ మనము ఈ లగేజ్ అంతా ఇందులో పెట్టేసుకోవచ్చు. అండ్ హియర్ కమ్స్ ద ఫాదర్ బెడ్. ఇది రమేష్ బెడ్ అనమాట, హ్యాపీగా రమేష్ ఇక్కడ పడుకోవచ్చు. రమేష్ నాతో పాటే ఉంటాడు, సో ఇక్కడే రమేష్ పడుకోవచ్చు. అండ్ దెర్ వాజ్ ఎ నైస్ వెంటిలేషన్ అండ్ అవుట్ సైడ్ వ్యూ, మొత్తం హాస్పిటల్ వ్యూవే ఉంది. సో లైటింగ్ వరకు నో ప్రాబ్లం. అండ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద రూమ్, హియర్ కమ్స్ ద వాష్రూమ్. సో బాగా స్పేషియస్గా ఉంటుంది అనమాట వాష్రూము. సో ఇలా వస్తే ఫస్ట్ ఐ వాంట్ టు షో ద లేడీస్ థింగ్. సో ఇక్కడ మనము బేబీ డైపర్ అన్ని చేంజ్ చేయాలి అంటే ఇలా పెట్టేసేసి ఈ స్పాంజీ దాని మీద మంచిగా డైపర్ చేంజ్ చేయడం అలా చేయొచ్చు అనమాట. సో తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, దెర్ ఈస్ ఎ డస్ట్బిన్ ఫర్ డైపర్. అండ్ ఇలా వస్తే ఇక్కడ ఒక పెద్ద వాష్ బేసిన్ ఉంది, అలాగే గ్లౌస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, శానిటైజర్. అండ్ అలాగే మిర్రర్ కూడా ఉంది, డెలివరీ అయ్యాక నేను ఎలా ఉన్నాను అనేది ఇక్కడికి వచ్చినప్పుడు చూసుకోవచ్చు. అండ్ బిగ్ టాయిలెట్, అంటే కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసేసి ఇన్ కేస్ బాత్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ కూర్చొని కంఫర్టబుల్గా బాత్ చేయొచ్చు అనమాట. సో యా, ఇది వాష్రూమ్. సో మేము ఇక్కడ హాస్పిటల్లో బేబీతో పాటు ఒక 2 డేస్ ఈ రూమ్లో స్పెండ్ చేయబోతున్నాం అనమాట. దిస్ ఈజ్ అవర్ హాస్పిటల్ ఫ్యామిలీ రూమ్ టూర్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మాకైతే చాలా కొత్తగా ఎగ్జైటింగ్ ఉందన్నమాట. యాజ్ ఇట్ ఈస్ ప్లాన్డ్ సి, మాకు ఇదంతా ముందే చూడడం, ఇదంతా చాలా బాగుంది. అండ్ నన్ను కొంచెం టేక్ కేర్ చేయడానికి అప్పుడప్పుడు మిడ్ వైఫ్ కూడా వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. సో ఇంకా లేట్ లేకుండా ఇవన్నీ చేంజ్ చేసుకొని మేము ఇప్పుడు ఆపరేషన్ థియేటర్కి అయితే వెళ్ళాలి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా అనిపించింది అనేది చెప్పండి.